బృందావనంలో సాయిరాం షెడ్డు కింద శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తీసుకున్న నిర్ణయం ఆ స్థలం యొక్క పవిత్రతను రెట్టింపు చేసింది. ఈ సాయి కృష్ణుడు ఆ కృష్ణుని విగ్రహం అలంకరించడంలో చూపించే సునిశితమైన శ్రద్ధ చూసేవారి తనువంతా పులకరింపజేస్తుంది. బృందావనం ఒక ప్రత్యేకమైన పుణ్యస్థలం. మీరు కృష్ణుడు వేరే ఎక్కడో ఉన్నాడని భావించవచ్చు, కానీ ఇక్కడే ఈ బృందావనంలోనే కృష్ణుడు నివసిస్తున్నాడు. మీ హృదయాలను భగవంతుడు సర్వదా నివసించి ఉండే బృందావనంలా తయారు చేసుకోవాలని స్వామి ఆశ. అప్పుడు సమయం ఉదయం 9 గంటలు. స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులందరి చూపులు స్వామి బంగళా గేటు వైపే కేంద్రీకరించి ఉన్నాయి. స్వామి చెట్ల వరుసల వైపు ఉదయభానుడి వలె తేలియాడుతూ వస్తుంటే ఆ ప్రదేశంలో నిశ్శబ్దం రాజ్యమేలింది. విఘ్న నాయకుని ప్రథమ ప్రార్థన స్వామికి స్వాగతం పలుకుతూ మొదలైంది. వేరువేరు ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడం వల్ల వారందరికీ తగిన చోటు కల్పించడం కోసం సాయిరాం షెడ్డును అభివృద్ధి చేశారు. బృందావనం నెమ్మదిగా తనదైన శైలి గల ఒక పుణ్యస్థలంగా మారిపోయింది. నన్ను సర్వత్రా చూడండి, నాతో సంభాషించండి, నన్ను ప్రేమించండి, ఎందుకంటే అందరిలోనూ ఉన్నది నేనే. నన్ను అక్కడ చూశాను, ఇక్కడ చూశాను అని మీరు చెప్పలేరు, ఎందుకంటే నేను సర్వత్రా నిండి ఉన్నాను.
అందరూ ప్రస్తుతం స్వామిని తదేకంగా చూస్తున్నారు. అందరి హృదయాలు భక్తి శ్రద్ధలతో ఏకమై కీర్తిస్తున్నాయి. స్వామి తమ ప్రేమను ఆనందాన్ని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పంచిపెడుతున్నారు. ఆ దివ్య వాతావరణానికి భజనలు కూడా తోడయ్యాయి.